ఈ రోజు ఈ స్టేజ్ మీద ప్లస్ మనమల్ని విష్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వీ విల్ నెవర్ ఫర్గెట్. అండ్ ఈ మాయ పేరేమిటో మీ ట్రైలర్ చూశాను, వెరీ వెరీ నైస్ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రదర్. మీ నాన్నగారు మాకు బాగా పరిచయం, చాలా మంచి వ్యక్తి, మంచోళ్ళకి మంచి జరుగుద్ది, గుడ్ లక్. అండ్ తులసి గారు చెప్పారు ఇందాక, మీరు మధ్యలో నుంచోవాలి, మేము ఒక కార్నర్లో నుంచోని చూస్తామని చెప్పి. అమ్మ, మీలాంటి వాళ్ళు లేకపోతే మేము మధ్యలోకి రాం అసలు. సో మీరు కార్నర్లో ఉంటేనే మేము మధ్యలో ఉంటాం. సో లాస్ట్ టైం ఆడియో లాంచ్ అప్పుడు మా తులసి గారి గురించి మాట్లాడతాం మర్చిపోయాను. ఈ స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు నేను కొంచెం ఆల్రెడీ చెప్పాను, గజనీలా తయారవుతాను, మర్చిపోతూ ఉంటాను. ఐ హ్యావ్ దిస్ కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది ఫస్ట్ తాప్సీ గురించి మాట్లాడారు, దాని తర్వాత తులసి గారి గురించి మాట్లాడారు. ఇట్ వాజ్ అ గ్రేట్ సపోర్ట్ మ్యామ్ ఈ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి. ఇట్ యాడెడ్ లాట్ ఆఫ్ లైఫ్ టు ద ఫిలిం. థ్యాంక్ యూ. అండ్ సినిమా ఎడిటింగ్ అనేది మనం ఎప్పుడు ఎక్కువ డిస్కస్ చేయమండి. మ్యూజిక్ గురించి మాట్లాడతాం, వీ టాక్ అబౌట్ ప్రొడక్షన్ వాల్యూస్, వీ టాక్ అబౌట్ పర్ఫార్మెన్సెస్. ఎడిటింగ్ గురించి ఎక్కువ డిస్కస్ చేయం బికాజ్ దాని గురించి ఎక్కువ అవగాహన కూడా మన ఆడియన్స్కి ఉండదు. బట్ ఎడిటింగ్ ఇస్ అ వెరీ వెరీ టీడియస్ టాస్క్. మనం తీసిన ఫుటేజ్ మొత్తం ఒక రూమ్లో పడేస్తే దాన్ని కూర్చొని దాన్ని ఎలా అందంగా యూనో ఒక సినిమా చేయాలని చెప్పి ఎడిటర్ డిసైడ్ చేస్తాడు. ఈ సినిమాకి ఐ థింక్ ప్రదీప్ లేకపోతే 100% ఇంత బాగా వచ్చిండేది కాదు. థ్యాంక్స్ అ లాట్ ప్రదీప్, హార్ట్ఫుల్లీ ఐఎమ్ థ్యాంకింగ్ యూ, లవ్ యూ. అండ్ ఆర్ ఎంటైర్ టీమ్, కోనా గారు, దెన్ ఎంవివి గారు, హరి కెమెరామ్యాన్, సాయి శ్రీరామ్ గారు, ఎవ్రీ వన్ దే గేవ్ అ లాట్ మోర్ దెన్ వాట్ దిస్ ఫిలిం రిక్వైర్స్. అండ్ ఐ థింక్ ఆ రోజు మీరు స్క్రీన్లో చూసినప్పుడు మీకు 100% తెలుస్తుంది ఆ గ్రాండియర్ కావచ్చు అండ్ ద ప్రొడక్షన్ వాల్యూస్. అండ్ థ్యాంక్స్ లాట్ రవి సార్, రవి సార్ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. ఇట్ వాజ్ అ సర్ప్రైజ్, చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మిమ్మల్ని. ఇట్ వాజ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఓకే, కమింగ్ టు యాక్టర్స్, తాప్సీ ఈ సినిమా చేయకపోతే ఐ డోంట్ థింక్ ఈ సినిమాకి ఇంత వాల్యూ వచ్చుండేదని చెప్పి 100% నేను అనుకోవట్లేదు. షీ ఈజ్ అ పర్సన్ హూ చూజెస్ స్క్రిప్ట్స్ బ్రిలియంట్లీ, చాలా సెన్సిబుల్గా తను చేసిన సినిమాలు అవి ప్రూవ్ చేసినాయి, ప్లస్ ఈ సినిమా కూడా ప్రూవ్ చేయబోతుంది. థ్యాంక్స్ లాట్ తాప్సీ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. వితౌట్ యూ 100% దిస్ ఫిలిం వుడెంట్ బీ వాట్ ఇట్ ఇస్ టుడే. యు ఆర్ ద బెస్ట్. అండ్ రితికా సింగ్ ఆల్సో నేషనల్ అవార్డ్ విన్నర్. అండ్ దేర్ డెడికేషన్ యునో ఫర్ దిస్ film or for any film is beyond what an actor does. They just get involved, they get connected to the whole script. I think without these actors 100% to ee cinema inta baga vachindedi kadu. So meemu maa cinema gurinchi ekku cheppakoladu. 24th mee munduku vastunnam, meemothe honest ga pan chesam. I think you all will surely like it. 12 samvatsaral mundu 2006 lo oka vichitram ane oka cinema dwara mee munduki vachanu. అప్పుడు ఆదరించారు. దాని తర్వాత తమిళ్లోకి వెళ్ళి చాలా సినిమాలు చేశాను. అది ప్లాన్డ్ అటెంప్ట్ అయితే కాదు. లైఫ్ ఇస్ నాట్ మనం డిసైడ్ చేసి జరిగేది కాదు, లైఫ్ ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది. చాలామంది అడిగారు ఏంటి తెలుగులో లీడ్గా సినిమాలు మీరు చేయరాని చెప్పి. మా అమ్మమ్మ ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటుంది, రే తమిళ్లోకి వెళ్ళి చేస్తున్నావు, ఓకే తెలుగులో ఒక సినిమా హీరోగా చేయరా అని చెప్పి. ఆవిడ ఆవిడ భాష, ఆవిడ హీరో అంటే అట్లా ఉంటుంది ఆవిడకి. I think this film, after 12 years as the lead, I'm dedicating this film to you, Amma. I hope you'll like it. Thank you. Thanks a lot.